భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్ తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి, అన్నారం, కొత్తగూడెం, సంగం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గారు గెలిపే లక్ష్యంగా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు తెలియజేసి అనంతరం ప్రజలను ఉద్దేశించి డాక్టర్ గ్యాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంట్లో 16 మున్సిపాలిటీలను అభివృద్ధి చేశారు. నీరా ప్రాజెక్ట్, యోగా ఇన్స్టిట్యూట్, యాదాద్రి హస్తకళా వేదిక, యాదాద్రి, యాదాద్రి టూరిస్ట్ సర్క్యూట్, రిజర్వాయర్ గార్డెన్స్, భువనగిరి పోర్ట్, కొలనుపాక కేంద్రీయ విశ్వవిద్యాలయ నూతన భవనం, ఎయిమ్స్, 1000 పడకల పూర్తిస్థాయి నిర్మాణం, గట్కేసర్ నుండి యాదాద్రి జాతీయ రహదారులు 524 కిలోమీటర్లు మంజూరైన 524 కిలోమీటర్లు పూర్తి, కేంద్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు కొరకు నిర్విరామ పోరాటం, రాయగిరి 3వ లైన్ కొరకు ప్రయత్నం, యాదాద్రి పుణ్యక్షేత్రం టెంపుల్ సిటీ పూర్తిస్థాయిలో అభివృద్ధికి నిరంతర కృషి, కుమ్రవెల్లి మల్లన్న ఆలయం, తుంగతుర్తిలో రుద్రమ్మ రిజర్వాయర్ మరియు పర్యాటక కేంద్రం కృషి, వైద్యశాలలు సూర్యాపేట, నల్గొండ, జనగామ మెడికల్ కాలేజీలో కృషి చేశారన్నారు. మరోమారు బూర నర్సయ్యగౌడ్ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవకాశం కేసీఆర్ గారికి మనం ఇస్తే 16కు 16 ఎంపీ స్థానాలు గెలిపించి వారి చేతిలో పెడితే మన 50,000 కోట్లు మనం గెలిపించుకొని మన 50,000 కోట్లు మనకు ముక్కు పిండి వసూలు చేసి తీసుకొస్తాడు. ముక్కు పిండి వసూలు చేసి మన 50,000 కోట్లు తీసుకొస్తాడు కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వం మనకు సహకరిస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచిగా సాఫీగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. మనకు కావాల్సిన సాగునీరు రావాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలి. ఎస్ఆర్ఎస్పీ కాలం మీ అందరికెరికే మన చిన్నతనం నుంచి నడుస్తూనే ఉంది. మన నిలబడే కాడికి 400 కిలోమీటర్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోతపాడికి నీళ్ళు రావాలి. ఆ నీళ్ళు వచ్చే పరిస్థితి కనపడతలేదు. దాన్ని గమనించి కేసీఆర్ గారు గోదావరి నది మీద మూగలకు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాడు. ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే 85,000 కోట్ల రూపాయలు కావాలి. ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఆడికే నీళ్ళు ఎత్తిపోతే మిట్ మానేరు, లోయర్ మానేరు, కాకతీయ కెనాలు, మైలారం ప్రాజెక్టు ఆ నుంచి బయ్యనవాగులకు వచ్చి పడతాయి. బయ్యనవాగు దాటితే కొడకండ్ల కాడ తుంగతుర్తి నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి సాగునీరు. రైతులకు బాగుపడాలంటే గిన్నె దాటుకొని రావాలి. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయితేనే మనకు నీళ్ళు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే 85,000 కోట్లు కావాలి. ఆ 85,000 కోట్లకు సాయం చేయమని చెప్పేసి కేంద్రం అడిగితే రూపాయలు సాయం చేయలే. జాతీయ హోదా ఇయ్యమని చెప్పి 5 ఏళ్ళు కేసీఆర్ గారు అడిగిర్రు, మంత్రులు అడిగిర్రు, ఎంపీలు అడిగిర్రు, యుద్ధం చేసిర్రు, కొట్లాడిర్రు, రూపాయలు చేయలే. జాతీయ హోదా ఇస్తే ఏంది అడ్వాంటేజ్? మనకు వచ్చే లాభం ఏంటంటే జాతీయ హోదా అంటే 10 పైసల ఖర్చు మాత్రమే మనం పెట్టుకుంటాం, 90 పైసల ఖర్చు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. అంటే 85,000 కోట్ల రూపాయల 8,500 కోట్లు మనం పెట్టుకుంటే 76,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవచ్చు. మనం ఇయ్యాటి వరకు రూపాయి అయ్యలేదు, జాతీయ హోదా అయ్యలే. అదే గోదావరి నది మీద కాళేశ్వరం దాటుకొని ముంగలి పోతే పోలవరం ప్రాజెక్టు కట్టారు. ఆ పోలవరం ప్రాజెక్టు మాత్రం ఆంధ్రోలు కట్టుకునేది, దానికి 50,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, జాతీయ హోదా ఇచ్చారు. మరి ఆంధ్రోడు చేసిన పుణ్యం ఏంది, తెలంగాణ చేసిన పాపం ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఎంపీలు ఎక్కువ మంది ఉంటే మోడీ సంక్రమ పోయి చేరింది కాబట్టి ఆయన దగ్గర మంచిగా లాలూచి పడి దోస్తాలు చేసి 50,000 కోట్లు వేసుకొని పోయాడు. మనకు మాత్రం ఇచ్చే పరిస్థితి కనపడతలేదు. మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి విజ్ఞప్తి చేసి అడుగుతా ఉన్నా, 16కు 16 ఎంపీ స్థానాలు మన మిత్రపక్షమైన ఎంఐఎంకి ఒక ఎంపీ స్థానం, 17 స్థానాలు కనుక గెలిపించి కేసీఆర్ గారి చేతిలో పెడితే మన కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది. ఆడికెళ్ళి చక్కగా తుంగతుర్తులు వచ్చి సాగునీళ్ళు వస్తాయనేటువంటి విషయాన్ని మీరందరూ గమనించుకొని కారు గుర్తులు ఇవ్వటం అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకు నీళ్లు రావాలంటే ఇంత కదుట తినకంగా ఇది మనకు అర్థం కాదు. ఎమ్మెల్యే గారు కనపడంగానే నీళ్లు కావాలని అడుగుతాం, కానీ ఓటు మాత్రం మన ఇచ్చొచ్చాట ఆగం చేసుకునేటువంటి పరిస్థితి. దాన్ని గమనించుకొని పనిచేయాలి. బూర నర్సయ్యగౌడ్ గారు కూడా పేదింటి బిడ్డ, పేద కుటుంబంలో పుట్టినా కష్టపడి చదువుకుంటూ డాక్టర్ అయ్యిండు. డాక్టర్ని ఒకరు చేసుకుంటా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం పిలిస్తే డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని సంస్థను పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత 2014లో మీ అందరి ఆశీర్వాదం మేరకు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచాడు. ఎంపీగా గెలిచిన తర్వాత ఉత్తగేం లేడు ఆయన. 64 సార్లు పార్లమెంట్లో మాట్లాడిండు, మా ప్రాంతానికి ఈ సమస్య ఉంది, మా ప్రాంతానికి ఆ సమస్య ఉంది, దయచేసి పరిష్కారం చేయండి అని చెప్పి ఇప్పుడు నడుస్తున్నటువంటి పని ఏదైతే నేషనల్ హైవే కనిపిస్తున్నదో వారు పార్లమెంట్లో మాట్లాడితేనే ఆ నేషనల్ హైవే శాంక్షన్ అయింది. దాదాపు 1600 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. మీరు చూస్తున్నారు ఎంత పెద్ద చేస్తారో రోడ్డు. అంత గొప్ప రోడ్డు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా బూర నర్సయ్యగౌడ్ గారు కొట్లాడడం వల్ల వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మంత్రి వర్యులు మనందరం కలిసికట్టుగా కొట్లాడితే వచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది.